హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా మందిలల్లో ఇలాంటి బెడ్స్ అంటే నార్మల్గా టేక్ బెడ్స్ కానీ లేదంటే ఫర్నిచర్ కానీ నెక్స్ట్ ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఉంటూ ఉంటాయి వాటికి ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు అందులో డస్ట్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది వాటిని మనం ఏ విధంగా క్లీన్ చేసేసుకోవాలి అనేది వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇలాంటి డిజైన్స్లో మనకు డస్ట్ అనేది ఫామ్ అయిపోతే దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అండి ఎందుకంటే మనం హ్యాండ్ తోటి క్లీన్ చేసేయలేము చే నార్మల్గా చేసినా కూడా అది కొంచెం కొంచెంగానే వస్తూ ఉంటుంది సో లోపటు ఉన్న డస్ట్ అంతా ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ డస్ట్ అనేది పట్టకుండా మనం ఎలాంటి టిప్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాం సో బెడ్స్ పైన ఇలాంటి డస్ట్ ఉండడం వల్ల ఏంటంటే మనం బెడ్లో చిన్న పిల్లల్ని పడుకోబెట్టడం కానీ లేదంటే మనం అలా పడుకుంటూ ఉంటాం కదా సో దీనిపైన ఉన్న డస్ట్ ఫ్యాన్ వచ్చేసి మనకి ఏంటంటే బెడ్స్ బెడ్షీట్స్ పైన పడి మనకు ర్యాషెస్ అంటే స్కిన్ ర్యాషెస్ కానీ లేదంటే మనకు స్కిన్ అంతా ఎలర్జీగా అవ్వడం కానీ రెడ్గా అవ్వడం కానీ అలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అలా కాకుండా మనం బెడ్ని ఎప్పుడు నీట్గా ఎలా ఉంచుకోవాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో నీకు ఫస్ట్ ఏంటంటే నేను మీకు ఒకసారి చూపించిన ఎంత డస్ట్ ఉన్నది ఈ డిజైన్స్లో అనేది చూపించిన ఫస్ట్ ఏంటంటే మనం ఈ బెడ్ని క్లీన్ చేసే ముందు బెడ్షీట్ కానీ నెక్స్ట్ వచ్చేసి పిల్లోస్ కానీ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి సో నేను ఏంటంటే ఇక్కడ మీకు ట కనిపిస్తుంది కదా నేను ఫోర్ సైడ్స్ ఇలా టై చేసుకుంటాను ఎందుకంటే మనం బెడ్షీట్ అంటే బెడ్లో పడుకున్నప్పుడు లేదంటే చిన్నపిల్లని పడుకోబెట్టినప్పుడు బెడ్షీట్ అనేది ఎటు కదలకుండా ఒకే దగ్గర స్టిఫ్గా ఉండిపోతుంది ఎందుకంటే మనం ఫోర్ సైడ్స్ ఇలా ముడి వేసినాం కాబట్టి ఎంత చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది సో నేను ఇక్కడ వచ్చేసి బెడ్ కవర్ చూపిస్తున్నా కదా ఇది వచ్చేసి చాలా బాగుందండి నేను ఇది అమెజాన్లో తీసుకున్నా నియర్గా వన్ థౌజండ్ అలా ఉంది మేము తీసుకున్నప్పుడు సో ఇలా మనం బెడ్షీట్కి ఇలాంటివి వేసుకోవడం వల్ల ఎలాంటి డస్ట్ పట్టకుండా నెక్స్ట్ వచ్చేసి బెడ్ అనేది పాడవ్వకుండా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ బెడ్ కవర్ వచ్చేసి ఎవరికైనా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో అలా చేస్తా సో చాలా స్మూత్గా ఉంటుంది నార్మల్గా అయినా పడుకోవచ్చు బెడ్షీట్ వేసుకోకుండా సో ఫస్ట్ ఏంటంటే మనకు డస్ట్ పడుతుంది కాబట్టి నేను కింద ఒక క్లాత్ అనేది వేసేసిన ఎందుకంటే మనం డస్ట్ క్లీన్ చేస్తే అది ఒక బెడ్ పైన కాకుండా ఇలా క్లాత్ పైన పడుతుంది నేను ఒక యూజ్ చేసిన బ్రష్ తోటి మొత్తం ఇలా రఫ్ చేసేస్తున్నా దీనివల్ల దానికి ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుందండి నైంటీ నైన్ పర్సెంట్ రిమూవ్ అయిపోతుంది సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత సో మొత్తం అండి ఇది క్లీన్ చేసేసుకోవడానికి నియర్గా నాకు అయితే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఎందుకంటే డిజైన్స్లో మొత్తం వచ్చేసి డస్ట్ అనేది ఫామ్ అయిపోయి ఇలా ఉంది సో నేనైతే వీడియో అయితే స్పీడ్లో పెట్టేసిన కాబట్టి మీకు తెలుస్తలేదు సో ఇక్కడ చూపించిన ఎంత డస్ట్ అనేది పడ్డదో ఇక్కడ ఏంటంటే నేను డెటాల్ వాటర్ అనేది ఇలాంటి ఒక లిక్విడ్ అంటే కొలీన్ బాటిల్లో వేసేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ అలా యాడ్ చేసేసుకొని మొత్తం ఇలా స్ప్రిల్ చేసేస్తున్నా ఇలా వేయడం వల్ల అందులో డెటాల్ ఉంది కాబట్టి మనకు బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఏం ఫామ్ కాకుండా ఈవెన్ బూజ్ అనేది డిజైన్స్లో పడకుండా పడ్డ కూడా అసలు ఉండదండి ఎందుకంటే మనం డెటాల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ వచ్చేసి నేను డెటాల్తో మొత్తం అంతా కింద నుంచి మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుంటున్నా సో ఇది క్లీన్ చేసుకోవడానికి నాకు నియర్గా టూ అవర్స్ టైం పట్టింది ఇక్కడ ముందు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ నెక్స్ట్ వచ్చేసి పక్క సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నా సో ఈవెన్ కొంచెం డస్ట్ లేకుండా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి సో ఇక్కడ కూడా నేను సేమ్ ప్రాసెస్ అండి డెటాల్ వాటర్ ఉంటుంది కదా దాంతో మొత్తం ఇలా స్పిల్ చేసేసుకుంటూ ఒక కాటన్ క్లాత్ తోటి తుడిచేసిన సో తుడిచేసిన తర్వాత ఇది మొత్తం డ్రై కానివ్వాలి సో మనం ఇది ఒక ఫ్యాన్ వేసి ఉంచేస్తే మనకు ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం డ్రై అయిపోతుంది సో డ్రై అయిపోయిన తర్వాత నార్మల్గా కోకోనట్ ఆయిల్ అలా ఉంటుంది కదా ఆయిల్ అనేది ఒక క్లాత్ పైన వేసేసుకొని ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత మనం ఆ ఫర్నిచర్కి కానీ బెడ్స్కి ఇలా రాయడం వల్ల ఏంటంటే ఫర్నిచర్ అనేది చాలా నీట్గా షైనింగ్ తోటి కనిపిస్తుంది దీనివల్ల మనం బయట స్ప్రేలు షైనింగ్ స్ప్రేలు అలా దొరుకుతూ ఉంటాయి అవన్నీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు సో ఇంట్లోనే మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే షైనింగ్ అవ్వడానికి ఆయిల్ రాసిస్తే సరిపోతుంది నేను మొత్తం ఇదైతే ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఒక క్లాత్ కలర్ రాసేసుకొని మొత్తం తూర్చేసేసుకుంటున్నానండి సో అదైతే మీకు లాస్ట్లో అనిపిస్తుంది ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను ఖచ్చితంగా వీడియోలు వీలైనంత వరకు అయితే నేను చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్